ఎన్బి న్యూస్ ప్రతిక్షణం జనం కోసం జిల్లా కార్యవర్గ సమావేశంలో భాగంగా ఖమ్మం నగరంలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు తమిళనాడు రాష్ట్ర ఇన్ఛార్జ్ పొంగిలెడ్డి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కృష్ణ సాగర్ పాల్గొన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదుకుంటున్నారని తెలిపారు. దేశంలోని ఎక్కువ రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా వరకు బీజేపీ పుంజుకున్నదని, త్వరలో రానున్న హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం తథ్యమని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేస్తామని అన్నారు. ఖమ్మం పట్టణంతో పాటు కృషి చేస్తున్నటువంటి నా సోదరుడు శ్రీ గల్లా సత్యనారాయణ గారు విజ్ఞాన గని ఒక రకంగా నేనేం పొగడతలేకపోతే జనరల్ సబ్జెక్టు కృష్ణ సాగర్ రావు గారి గురించి మీకు అందరికీ తెలుసు. వారి ఆర్టికల్స్ తప్పుడు ప్రచారం వాస్తవాలకు విరుద్ధంగా చేస్తుంటే ఎప్పటికప్పుడు సమయానుకూలంగా స్పందిస్తూ దేశవ్యాప్తంగా కూడా అనేక ఇంటర్నేషనల్ మ్యాచ్ నేషనల్ శ్రీ కృష్ణ సాగర్ రావు గారు నా సోదరుడు ముఖ్య చీఫ్ స్పోక్స్ పర్సన్. అదేవిధంగా కొత్తగా నూతనంగా ఈ జిల్లాకి ఇంటర్ పెడితే అసలు అరుణాచల్ సగం క్యాబినెట్ వచ్చేసారు ఆయన రమేష్ గారి కార్యక్రమాన్ని. నేను కూడా ఇంకో పార్టీలో ఉన్నప్పుడు అరుణాచల్ కూడా చూసి కాబట్టి నాకు తెలుసు వాళ్ళంతా ఇప్పుడు బీజేపీలో ఉన్నారు అరుణాచల్ వచ్చారు. కాబట్టి ఈ జిల్లాకి ఇన్ఛార్జ్గా వచ్చిన పనిచేస్తూ కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి సోదరుడు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు. ఏ ఒక్కడిగా ఒక సింహం లెక్క ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ సోదరుడు బొమ్మల సత్యనారాయణ గారు ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా గెలిచి ఓడిపోయినటువంటి రుద్రప్రదీప్ అంటే ఒక ఆధ్యాత్మిక తత్వంలో ఉండుకుంటూ కూడా తనదైన శైలిలో మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఆయన చేతుల్లో రక్ష మా కుటుంబానికి ఆత్మీయుడు పూచంపూడి రవీందర్ ఉదయ ప్రతాప్ గారు తన కార్యవర్గ సమావేశంలో చేతులెత్తి మొక్కుతూ వారికి అభినందనలు తెలియజేస్తున్న నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనకి కూర్పుకి అభినందనలు. అదేవిధంగా ఒక రైతు బిడ్డగా భారతీయ జనతా పార్టీలో యువజన ఉద్యమం నుంచి తయారైనటువంటి మన కిషన్ రెడ్డి గారు సహాయ మంత్రి హోదా నుంచి తెలంగాణ శైలి కూడా నరేంద్ర మోడీ గారు మరి ఈరోజు మన ముందు ఉంచారంటే ఈ రకంగా కేబినెట్ కూర్పు మంచి బ్రహ్మాండంగా పెట్టి అందరికీ సమతుల్యం చేసి ముఖ్యంగా మన తెలంగాణ బిడ్డ మన రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి గారికి పదోన్నతి ఇచ్చిన సందర్భంలో ఎలాగో తీర్మానం ఉంటుంది కాబట్టి నా మాటలుగా ఇదే తీర్మానంగా చెప్పడంతో మీ అందరికీ రికమెండ్ చేస్తూ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చేస్తూ కిషన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ మొట్టమొదటి నా యొక్క ఉపన్యాసాన్ని ఈనాటి పరిస్థితిని బట్టి వారు ఇచ్చిన టాపిక్ మీద మాట్లాడాలని చెప్పిన కోరటంలో మొట్టమొదట ఆ రెండు మూడు మాటలు మాట్లాడుకొని మొదలు పెడదామని ఉద్దేశం. ఏదేమైనా ఇటీవల మున్సిపల్ ఎలక్షన్స్ జరిగిన తీరు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఏ రకమైనటువంటి డెమోక్రసీ ఉందో మీ అందరికీ తెలుసు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ పరివారు ప్రధానం అయితే దేశం మొత్తం కూడా బయట పీపుల్ ఆఫ్ ద పీపుల్ పరదర్మి ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కొరకు ఉన్నటువంటి వ్యవస్థ అయితే ఈ రాష్ట్రంలో బయట కేసీఆర్ ఆఫ్ ద కేసీఆర్ పరద కేసీఆర్ అన్నట్టు ఈ రాజ్యాంగ వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు అప్రజాస్వామిక విధానాలు మరి దుందుడుకు స్వభావం అహంభావం కరప్షన్ ఇన్ని క్వాలిటీస్తో ప్రజల చెవులో పూలు పెడుతూ రోజుకు ఒక మాట తక్కువ టమాట గజకరణ గోకరణ చేస్తూ పరిపాలన చేస్తూ అనేక మందిని మరి రకరకాలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ జిల్లా నుంచి ఉన్నటువంటి మంత్రి కార్యకర్తలు కూడా మనందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో భారత ఒక్కడు కూడా అరుణాచల్లో పోసారు లేనటువంటి అరుణాచల్లో నాతో వేరే పార్టీలో ఉన్నప్పుడు ఆ నమ్మకం నాతో కొలిగుంటే ముఖ్యమంత్రి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆ మమతా బెనర్జీ కూడా 95లో నేను ఆంధ్ర రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆ వెస్ట్ బెంగాల్ ప్రెసిడెంట్
సరే ఇలాంటి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్ అస్సాము అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీ వెలుగుతుందంటే ఈ రాష్ట్రంలో కూడా ఏదో మాట్లాడుతున్నా బీజేపీ ఎక్కడా ఈ చక్కర అది ఎక్కడా మా డబ్బు ముందు మీరేదనుకుంటారు పాపం కేటీఆర్ ఏదో మాట్లాడుతున్నారు అక్బర్ కథలు బాబర్ కథలు చెబుతున్నారు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు పాపం వాళ్ళు కాదని పీఠం కదిలి వాళ్ళకి తెలుసు భారతీయ జనతా పార్టీ ఒకటే టీఆర్ఎస్ కాదు రేపు రాబోయే ఎన్నికలు ఎప్పుడు జరిగినా గోల్కొండ కిలం మీద భారతీయ జనతా పార్టీ పతాకం ఎగరేయడం ఖాయాలు ఎవరు ఆపలేడు ఏ డబ్బు ఆపలేదు ఏ పవర్ ఆపలేదు ఇలా లీడర్ రాజేంద్ర గారికి నేను కంటే హింస చూస్తే అలాంటి వ్యక్తి నేను ఎన్ఎస్సీ అంటే విద్యార్థి రాజకీయాలు ఉన్నప్పుడు వారు హాస్టల్లో ఉండి లెఫ్ట్ మూమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తి వారంతా అలాంటి వ్యక్తి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిని ఆడుకుంటున్నాను ఇప్పటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలవకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నాను కానీ భగవంతుడు మనతో ఉన్నాడు శ్రీరాముడు మనతో ఉన్నాడు న్యాయం తెలుస్తుంది ఈ ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటంలో ఈటల రాజేంద్ర గారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా వారి గెలుపు బండి సంజయ్ గారి నాయకత్వంలో సత్యం అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తాను. ఇంకొక ఆయన కాంగ్రెస్ పార్టీలో వచ్చింది ఒక ఆయన మామూలు ఉరుకులు పెట్టండి ఆయన ఏదో అయిపోయింది తూ మంత్రకాలి కాశీపట్నం చూడరు బాబు అని ఆయన స్టార్ట్ చేసేసింది. ఎందుకంటే నిస్తే ఈ ఖమ్మం ఖమ్మం కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఏమేమి కబ్జాలు చేశారు ఎంత చివరికి శ్మశానం ల్యాండ్ దగ్గర నుంచి వర్క్ ల్యాండ్ దగ్గర నుంచి అనేక అక్రమాలు ఏమేమి సునామీ కాంట్రాక్ట్లు ఎవరు అందరికీ తెలుసు కానీ ఆ టైంకి ఏదో మత్తు కమ్మినట్టు ఏదో గందరగోళం చేసి ఓటర్ని ధనస్వామ్యం వదిలినట్టు చేయబట్టే వాళ్ళకి ఏదో తాత్కాలికంగా అది వచ్చింది. కానీ అల్టిమేట్గా రాష్ట్ర నేపథ్యంలో ఇక నీళ్లు నిధులు నియామకాలనే టాగ్లైన్తో వచ్చినటువంటి పరిస్థితుల్లో 1200 మంది అమరవీరుల త్యాగం సాక్షిగా అనేక మంది విద్యార్థులు త్యాగం సాక్షిగా అనేక మంది యువకులు త్యాగం సాక్షిగా బలైన వర్గాలు సకల జనులు అందరి కృషి సాక్షిగా అనేక జైలుల్లో పోయి మరి ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి నా తెలంగాణ తల్లిని కాపాడుకోవాలి నా హక్కుని కాపాడుకోవాలి ప్రజాస్వామ్య తెలంగాణ రావాలి అని అనేక రకాలుగా పనిచేసినటువంటి అనేక మంది ఆత్మ పరి ఆత్మ బలిదానాలు చేసినటువంటి వ్యక్తులు కానీ ఆనాడు బలిదానాలైనటువంటి వ్యక్తుల యొక్క ఆత్మలు పోషిస్తున్నాయి. ఈరోజు అమరవీరుల కుటుంబాలను పట్టించుకోవట్లేదు రైతు కోస పట్టించుకోవట్లేదు లోన్ రుణమాఫీ సరిగ్గా జరగట్లేదు 1 లక్ష రూపాయల రుణమాఫీ జరగట్లేదు మరి ప్రధానమంత్రి వారు కిసాన్ సమృద్ధి యోజన కింద వస్తున్నటువంటి ఒకటి రిలీఫ్ మొన్న కూడా వారు చేశారు. కోవిడ్ వ్యవహారంలో కూడా ఇక్కడ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు భారతదేశంలో మరి మేక్ ఇన్ ఇండియా స్పిరిట్ తో మరి సెల్ఫ్ రిలయన్స్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత యోజన కింద 2 వ్యాక్సిన్లు ఇండియా తయారీ చేసుకున్న నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో పనిచేసుకుంటూ పోతుంది ఎక్కడ కూడా రంధ్రాన్ని విషయం చేస్తున్నారు. కోడి గుడి మీద ఏదో ఈకలు వీగినట్టు ఏది పడితే మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళు భరించలేకపోతున్నారు. రాహుల్ గాంధీ కానీ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కానీ మరి అనేక రకాలుగా ఇతర పార్టీలు మమతా బెనర్జీ పార్టీ కానీ ఎవరైనా సరే ఇవాళ నరేంద్ర మోడీ గారి క్రమం ముందు మొన్న కూడా లేటెస్ట్ 13 మంది టాప్ పోరాట నాయకుల్లో నెంబర్ 1గా నిలబడ్డటువంటి వ్యక్తి మన ప్రియతమ ప్రధానమంత్రిలో 18 గంటలు పనిచేసే ఒక ధీరోదాతుడైనటువంటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇవాళ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసిన తర్వాత ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిన తర్వాత పరిశ్రమలు వస్తున్నాయి టూరిజం డెవలప్మెంట్ అమిత్ షా గారి చాణిక్యం కృష్ణార్జునులకు నరేంద్ర మోడీ గారు అందించారు. అమిత్ షా గారు జెపి నడ్డా గారు సారథ్యం పాటు బీజేపీ వార సారథ్యంతో పాటు అనేక కార్యక్రమాలు ఈ దేశంలో జరుగుతున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి ఇవాళ సైనికులకు ధైర్యం పెరిగింది సైంటిస్టులకు ధైర్యం పెరిగింది అనేక రకాలు ఎక్కడ కూడా ఇవాళ కొత్త విద్యా చట్టం వస్తుంది వచ్చింది మరి ఈ రకంగా రూరల్ డెవలప్మెంట్ మనం చేస్తున్నారు రైతు మేలు కోరి అనేక కార్యక్రమాలు తీసుకొస్తే వ్యవసాయ నిధులతో పాటు వ్యతిరేకించడం రోజువారీ ట్విట్టర్ బాబు ఆయన రాహుల్ గాంధీ గారు ఏది పడితే అది మాట్లాడడం పాపం ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయనకే తెలియదు వాళ్ళ టైంలో ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ యొక్క పరిస్థితి ఈ యొక్క ఈ పాపం యూపీఏ టైంది వాణిలు అంతా విత్తనం మీద పెట్టింది ఆ వాణిలు కట్టే పరిస్థితిలో 100 కోట్లు మరి మనం ఎన్డీఏ గవర్నమెంట్ కట్టిన పరిస్థితి తప్పక అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి 1000 కోట్లు 100 కోట్లు 25 లక్షల కోట్లు ఆత్మ నిర్భర్ భారత్ కింద ఇవాళ చేస్తున్న పరిస్థితి భారతదేశ చరిత్రలో 70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? మేము మత సామ్రాజ్యం కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కేవలం హిందువులనే కాదు హిందూ అనేది కంపల్సరీ హిందూ అనేది అందరి బంధు ప్రతి ఒక్కటి బంధువే హిందూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్
అది భారతీయ జనతా పార్టీ ట్యాగ్ లైన్ రకరకాల. బట్ ఇంత దేశంలో ఎవరన్నా 101 కారణాలు కూడా ఈ పేజీలో చెప్పారు ఎందుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని సమర్థించాలో ఫస్ట్ కాపీ కృష్ణదాస్ గారు అనిపిస్తూ చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్ ప్రతిక్షణం జనం కోసం.